మాస్ మహారాజా రవితేజ గారిని అభిమానించే వాళ్ళే తప్ప విమర్శించే వాళ్ళు ఎవ్వరూ ఉండరని చెప్పుకోవాలి. కొన్ని రోజులుగా విజయాలు లేక సతమతమవుతున్న రవితేజకి క్రాక్ మూవీతో డబుల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన కిలాడి రామారావు అండూటి మూవీలు హిట్టాక్తో దూసుకుపోయాయి. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన చిత్రం ధమాకా. రవితేజ సరసన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఈ సినిమాను డిసెంబర్ 23న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ధమాకా సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా యుఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా మీద పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నట విశ్వరూపం చూపించారట. డబుల్ యాక్షన్ పాత్రలో రవితేజ అదిరిపోయే విధంగా నటించారని అంటున్నారు. అలాగే సినిమాలో డైలాగులు కూడా ఒక రేంజ్లో ఉన్నాయని చెబుతున్నారు. మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఉన్న పాటలు సినిమాకే హైలైట్ అని కూడా చెబుతున్నారు. దండకడియాల సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు దద్దరేలిపోతాయట. రవితేజ శ్రీలీల ఇద్దరు కలిసి వేసే స్టెప్పులకి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం పక్కా అని చెబుతున్నారు. అయితే సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం ఎవరూ ఊహించిన విధంగా క్లైమాక్స్ ఉంటుందని రవితేజకి మరో బ్లాక్ బస్టర్ వచ్చిందని అంటున్నారు. కాగా యుఎస్ఏ నుంచి సినిమాకి సూపర్ టాక్ రావడంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు. మరి ఫ్రెండ్స్, ధమాకా సినిమా విడుదలైన తర్వాత రికార్డులను బ్రేక్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా డిఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.